క్లియర్ ఎట్లా అర్వ్ అయిపోతుంది? అంగల్లో ప్రోగ్రామ్, అంగల్లో ప్రోగ్రామ్, అంగల్లో ప్రోగ్రామ్. అంగల్ నుంచి వస్తున్నప్పుడు పొంగనూరులో ప్రోగ్రామ్ లేదు. అంగల్ నుంచి అది చెప్తున్నాను, ఎలా వెళ్ళిపోతారండి? బైపాస్ రింగ్ రోడ్డు మీద వెళ్ళేదానికి, నేను జనంలోంచి వెళ్ళేదానికి తేడా లేదా? ఏదన్నా ఇంకో నీలాంటి వాడు రాయిస్తాడు అనుకో, నువ్వు మహాన్యూస్లో ఉన్నా నీ చంద్రబాబు నాయుడు అంటే పడదనుకో, ఏదన్నా అయ్యిందనుకో ఎవరు బాధ్యత వహిస్తారన్న? అప్పుడు ప్రభుత్వం మీద కదా పడుతుంది. మాకు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆయన, మాకు వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే వదిలే, ఇంకా ఉన్నాను, మీ ఇద్దరం బయటకు వెళ్ళి మాట్లాడుతుంది. అది క్లౌడ్ ఆయన కూడా మాట్లాడారా? ఓ ఒప్పించుకున్నారు అంటే వాళ్ళు పిచ్చుకులేని ఒప్పించుకున్నారా? నేను ఒకటి ఒకటి వారు మాట్లాడలే, అదేలే అంటే చిన్నదని అర్థం కదా. సహజంగా దేనికి వాడతారు? సరే ఫోన్లే, వ్యక్తులు కాదులే. చిరంజీవి గారు అంటే గౌరవం ఉంది, చిరంజీవి గారు అంటే మెగాస్టారు, చిరంజీవి గారు అంటే పెద్ద పెద్ద సినిమాలు తీశారు. సర్లే ఆయన పేరు పెట్టి అన్నారా? అంటే ఏదన్నా సరే నువ్వు ఆయన్ని అన్నట్టు మీరు ఫీల్ అయిపోతారు ఎందుకు? కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమందిని అంటే నువ్వెందుకు ఫీల్ అవుతావు? సో చిరంజీవి